దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి. భవ్య దివ్యనాదుని శరణు వేడగరండి. దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి. భవ్య దివ్యనాదుని శరణు వేడగరండి. రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో, రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో సంకీర్తన చేయుదాం. ప్రణమిల్లి పూజించుదాం. సంకీర్తన చేయుదాం. ప్రణమిల్లి పూజించుదాం. దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి. లోకమునెంతో ప్రేమించి మానవ రక్షణ గావించి, మరియ సుతునిగా జన్మించి దైవరాజ్యమును స్థాపించి, లోకమునెంతో ప్రేమించి మానవ రక్షణ గావించి, మరియ సుతునిగా జన్మించి దైవరాజ్యమును స్థాపించి, నీదు ప్రేమను చూపినావు. నీదు మమతను పంచినావు. నీదు ప్రేమను చూపినావు. నీదు మమతను పంచినావు. కరుణతో మము కావుమయ్య. నీదు శాంతిని వసగుమయ్య. రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో, రసరమ్య రాగాలతో స్తుతి స్తోత్ర గానాలతో సంకీర్తన చేయుదాం. ప్రణమిల్లి పూజించుదాం. సంకీర్తన చేయుదాం. ప్రణమిల్లి పూజించుదాం. దివ్య బాలయేసుకు నవ్య గీతం పాడండి. భవ్య దివ్యనాథుని శరణు వేడగరండి. ఈనాటి ఈ దివ్య పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల నిమిత్తమై ప్రార్థిస్తున్నాము. కర్నూలు మేత్రాసనం కోకథీడ్రల్ విచారణ. కీర్తిశేషులు కొడదల అంతోన్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్యవిశ్రాంతి చేకూరాలని, కొడదల అమలోద్భవి గారి తలంపులు నెరవేరాలని కొడదల అమలోద్భవి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ. కీర్తిశేషులు గోవిందు రాణి గారి ఆత్మకు నిత్యవిశ్రాంతి చేకూరాలని, నాన్న గోవిందు సలమోన్, అమ్మ గోవిందు చిన్నమ్మ, అక్క పసల జ్యోతి, బావ పసల ప్రశాంత్, తమ్ముడు కుమార్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న గండ అజయ్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అంజలి, హరీష్, రాజీ, రాయప్ప, ప్రసాద్, లూర్దమ్మ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామాంతపూర్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం ఇన్నారెడ్డి, మేరీ, శిరీషలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, బాల ప్రణిత్ రెడ్డికి మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం చిన్నప్రెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి దినేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, త్వరలో ఉద్యోగం దయచేయమని మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు నిత్యవిశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ. స్టీఫెన్ గారి పండుగ మహోత్సవం సందర్భంగా జి. స్టీఫెన్ రెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా హెలెన్, నిషాద్, హెలెన్, తుషార్లకు హెలెన్ నిషార్, హెలెన్ తుషార్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జి. స్టీఫన్ రెడ్డి, మేరీ అరుణ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ. అమెరికాలో 3వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందీప్, ప్రతిమ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మధ్యనేని ఇన్నయ్య, నిర్మల, బిందు, ప్రవీణ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పెరంగిపురం విచారణ. కాకుమాను మరియరాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, నివేదిత, మైథిలి, సాత్వికులకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు వీరి కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు కాకుమాను శౌరయ్య, గువ్వల మరియమ్మ, చిన్నాబత్తిని బాలస్వామి వీరి ఆత్మలకు నిత్యవిశ్రాంతి చేకూరాలని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, కట్రపాడు విచారణ. కీర్తిశేషులు దర్శి అంతోనమ్మ గారి 6వ వర్ధంతి జ్ఞాపకార్థంగా మరియు కీర్తిశేషులు దర్శి పాపయ్య గారి ఆత్మలకు మరియు వీరి కుటుంబంలో చనిపోయిన అందరి ఆత్మలకు నిత్యవిశ్రాంతి చేకూరాలని దర్శి రాజా, శ్యామలాదేవి, దర్శి బాలరాజు, సుజాత, దర్శి జయరాజు, దీపా, కరుణ, మేరీ, రాజ్కుమార్, జార్జి పీటర్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ. కీర్తిశేషులు గులమారి చిన్నపురెడ్డి, కీర్తిశేషులు గులమారి ఇన్యాసమ్మ గార్ల 52వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మలకు నిత్యవిశ్రాంతి చేకూరాలని గులమారి బాలశివరెడ్డి, మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వేద సాక్షులలో ప్రథముడైన పునీత స్టెఫానుకు స్వర్గ ద్వారములు తెరవబడిను. కావున అతడు స్వర్గమందు మహిమ కిరీటమును ధరించి విజయోత్సవమును జరుపుకొనుచున్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియతమ దైవ ప్రజలారా, ముందుగా మీకందరకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. నిన్నటి దినాన అంగరంగ వైభవంగా ప్రభు ఈ భూమిలో జన్మించినటువంటి ఉత్సవాన్ని కొనియాడుకున్నాం. తెల్లటి వస్త్రములో పరిశుద్ధ మనస్సులతో చక్కగా అలంకరించినటువంటి దేవాలయంలో గొప్ప మహోత్సవంగా ప్రభుని జన్మదినాన్ని జరుపుకొని ఉన్నాము. కానీ మరుసటి రోజే అంటే ఈనాడు మన పూజ వస్త్రాలు మారాయి, మన రాగం మారింది, మనం చేసేటువంటి ప్రార్థనలు జన్మాన్ని గురించి కాదు కానీ మరణాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈరోజు శ్రీసభ పునీత స్టెఫాను గారి ఉత్సవాన్ని కొనియాడుతున్నది. నిన్నటి తెల్ల వస్త్రాలు పరిశుద్ధతను, జీవాన్ని, ప్రాణాన్ని గుర్తు చేస్తే ఈరోజు పూజలో మనం ధరించేటువంటి ఎరుపు వస్త్రాలు, పీఠ అలంకరణ అన్నీ కూడా మరణాన్ని, రక్తాన్ని, రాబోయేటువంటి జీవితాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. దీని యొక్క ఆంతర్యం ఏమిటో మనము ధ్యానం చేద్దాం. ఈ పూజ వారిని సమర్పించబోయే ముందుగా మనమంతా కూడా ఒక పరి మన ఆనందాన్ని మరి తాత్కాలికమైన గుర్తించి, మన జీవితం పరలోక రాజ్యం అని గుర్తించి, మన తప్పులను గాచి ఆ దైవరాజ్యంలో కూడా మనం పాల్గొనే విధంగా మనల్ని కరుణించమని ఆ దేవదేవుని, బాలయేసుని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరేమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీకు దయచూపి మీ అందరి పాపములను మన్నించి మేము నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ నిన్ను పూజించి స్తుతించేను. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను పాలించు స్వామి. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా గైకొనుమాయి స్తుతి గీతములు. పరలోకములో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకములో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్టెఫాను స్వర్గములో జన్మించుటను స్మరించుకొని ఆనందించుచున్నాము. పునీత స్టెఫాను తనను హింసించిన వారి కొరకు ప్రార్థించెను. అటులనే మేము కూడా మా విరోధులను సైతము ప్రేమింపగలుగునట్లు దీవింపుడు. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు, 7వ అధ్యాయము 54వ వచనం నుండి 59వ వచనం వరకు. ఆ కాలంన స్టెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచన క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజంలో కొందరు, కురేనీల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియల సమాజంలో కొందరు, సిలీసియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుట ఎందును అతడు కనపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపంతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకం వైపు చూచుచుండగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిప్రక్కన యేసు నిలవబడి ఉండుట కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెలవబడి ఉన్నట్టు నాకు కనబడుతున్నది, మరియు మనిషి కుమారుడు దేవుని కుడిప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కమ్మడిగా అతనిపై విరుచుకపడేది. అతని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రము తీసివేసి సౌలను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దివి భువికేగిన వేళ, నింగినేల కలిసే వేళ, దైవం నరుడైన వేళ, ఆనంద వేళ, రండి రండి ఆనందింతుము ఈ వేళ. దివి భువికేగిన వేళ, నింగినేల కలిసే వేళ, దైవం నరుడైన వేళ, ఆనంద వేళ, రండి రండి ఈ వేళ. దివి భువికేగిన వేళ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు పేరట వచ్చువాడు దీవెనలు బడయునుగాక. ప్రభువు దేవుడు ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 17 నుండి 22 వచనములు. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టింతురు. వారిని మెలుకువతో గమనించి ఉండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణపునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారి చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తు శుభవార్త. నిన్నటి దినాన ప్రియతమ సహోదరులారా, మనము జన్మాన్ని గురించి స్మరించుకున్నాము. ఒక మహానుభావుడు, దేవాతి దేవుడు, దైవకుమారుడు మన మధ్య జన్మించినటువంటి మహోత్సవాన్ని ఘనంగా కొనియాడాము. ఈ రోజున మరణాన్ని గురించి స్మరిస్తున్నామంటే ఈ విషయము కాకతాళీయము కాదు. శ్రీసభ మనకు గొప్ప సందేశాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నది. మనము మానవ మాతృలుగా ప్రభుక్రీస్తుని జన్మాన్ని గొప్పగా కొనియాడినప్పటికీ ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సి ఉన్నది, మన జీవితము ఆయనకు అంకితము. ఆయన మార్గములో, ఆయన చూపించిన దారిలో, ఆయన తెరిచిన ద్వారములో, పరలోకములో ప్రవేశించాలి అని. అంచేత జననము మరణము విడదీయరాని సంబంధము. ఆ విధంగా మనము స్మరించి, గుర్తించి, ధ్యానించి జీవించినప్పుడే మనం ఆశించినటువంటి మేలు జరుగుతూ ఉన్నది. దేవదేవుడు ఆకాశ మండలాన్ని చీల్చుకొని ఈ భూమిలోకి అరుదించి మానవుడు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేశాడని మనం గుర్తించుకోవాలి. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి పునీత స్టెఫాన్ గారి జీవితంలో జరిగింది ఇదే. ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశము తెరవబడి దేవదూతుల మహోన్నతిని సింహాసనం చుట్టూ కూర్చుని స్తుతించటం కడబడింది. ఆ దేవదేవుడు తెరిచిన ద్వారాలను ఆయన సాక్షిభూత జీవితం ద్వారా అదే ద్వారం గుండా పరలోక రాజ్యములో మరొక జన్మము, ఈ వేద సాక్ష్య పుట్టుక పరలోక రాజ్యములో ఈనాడు కొనియాడబడుతున్నది. అంచేత క్రైస్తవుని మరణము ఈ లోకానికి మాత్రమే ఒక మరణంగా కనిపిస్తుంది, ఒక అంతిమగా కనిపిస్తుంది. కానీ క్రైస్తవుని జీవితము పుట్టిన దగ్గర నుంచి ఆ పరలోక రాజ్యంలో జన్మించేంత వరకు కూడా ఒక గొప్ప ప్రయాణము. ఆయన తెరిచిన మోక్ష రాజ్యపు ద్వారాలను ప్రవేశించటానికి పునీత స్టెఫాన్ ద్వారా అదే ద్వారాల్లో ప్రవేశించేటువంటి మహాభాగ్యము క్రీస్తు మనకు కనిపించాడు. ఇక రెండవ అంశము మనం గుర్తించుకోవలసి ఉన్నది ఏమిటి అంటే, నిన్న జన్మించినటువంటి ఆ బాలయేసును మనం పశువుల శాఖలో సందర్శించి మన ప్రార్థనలు ముడుపులు చెల్లించి గొప్పగా మన అవసరాల కోసం కుటుంబాల కోసం ప్రార్థించున్నాం. ఆ పసిబాడిని స్మరించుకొని ముద్దాడి కానుకలు సమర్పించి ఉన్నాం. ఇదే జీవితము కాదు అని మనకు ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి సంఘటన తెలియచేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి ఉత్సవం కాదు. మనం అలాగని క్రీస్తు జయంతిని చూడకూడదు. ఆ పశువుల శాఖలో పరిండి ఉన్నటువంటి బాలుడు నిజంగా వాస్తవంగా 100కి 100 పాళ్ళు దేవుడు అన్న సత్యాన్ని మనం నమ్మాలి. ఇది ఒక అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి ఉత్సవము, మరొక సంవత్సరాని కోసం మనం ఎదురు చూద్దామనేటువంటిది కాదు. ఆ జన్మము వాస్తవము, నిజము, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. ఆ పాకలో ఉన్నది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిమ కాదు. మన విశ్వాస నేత్రాలు విప్పి వాస్తవంగా నిజంగా ఆ దేవుడే పసిబాలుడై మన మధ్య ఉన్నాడని నమ్మగలగాలి. ఆ విధంగా నమ్మి అది వాస్తవం అని తెలుసుకొని ఆ బాటలో నడవటానికి సాహసం చేసినటువంటి పునీత స్టెఫాన్‌కు ఆ పరలోక రాజ్యము స్థానం కల్పించి ఉన్నది. ఆ విధంగా ఆయనను నమ్మినప్పుడు మనం ఎదుర్కొనేటువంటి కష్ట నష్టాలు ఎలా ఉంటున్నాయని చెప్పి సువార్త పాఠములో మత్తయి గారు చక్కగా వివరించారు. ఆయన నమ్మటం వలన మాకు మేలు జరుగుతుంది, శాంతి వస్తుందని కాదు. ఇలాంటి జీవితానికి కూడా మీరు ఎదుర్కోవలసి ఉన్నది. సొంత కుటుంబీకులు, సొంత బిడ్డలు తండ్రుల మీద, తల్లిదండ్రులు బిడ్డల్ని దూరం చేసుకొని మరి న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అన్ని సమయంలో కూడా మీరు దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఆయన ఈ కాలం అంత్యం వరకు మనతో ఉంటాడు అన్న సత్యాన్ని నమ్ముకొని జీవించినట్లయితే స్టెఫాన్‌కు ఆయన కళ్ళు ఎత్తి పరలోకం వైపు చూపినట్లు ఏ విధంగానైతే ఆ మహామహిమతో ఆసీనుడైనటువంటి దేవదేవుడు దూతల స్తుతిగానాలతో అందుకొని ఉంటున్నాడో ఆ దృశ్యము మనకందరికి కూడా తప్పకుండా కనిపిస్తుంది. ఆ సమయంలో మనకు వచ్చేటువంటి ఈతి బాధలు మనం ఏమాత్రము లెక్కించకూడనివి, బాధపడనివి. ఎందుకంటే ఆ మహాభాగ్యాన్ని సందర్శించినప్పుడు మన ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని కాదు, వాటి యొక్క అర్థము మారుతున్నది. ఆ శ్రమలకు దైవీకమైనటువంటి భావాన్ని, అర్థాన్ని ఇచ్చి దాని ద్వారానే ఇంత మహాభాగ్యము దాని వెనుక దాగి ఉన్నది అని మనం గుర్తించుకొని ఉన్నటువంటి బాధలను, కష్టాలను సులభంగా మనము భరించటానికి మనకు శక్తి వస్తున్నది. స్టెఫాను చేసినటువంటి గొప్ప కార్యం అదే. మనకు కూడా ఇది గుణపాఠం కావాలి. నిన్న మనం క్రీస్తు జయంతి పండుగను చేసుకొని ఉన్నాము. ఇక జీవితం అంతా ఆనందంగా, సంబరంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుందని కాదు. కానీ మనము ఎప్పుడైతే ఆయన వాస్తవంగా నిజదేవుడు మన మధ్య, నా హృదయములో నా కుటుంబములో నాతో ఉన్నాడు అని ప్రతినిత్యం గమనించి జీవిస్తామో తప్పకుండా కష్టాలు ఎదుర్కోవలసి వస్తున్నది. ఈ లోకములో నిజానికి న్యాయానికి మంచితనానికి స్థానము లేదు. దాన్ని తృణీకరించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వాళ్ళు కల్పించేటువంటి అన్ని బాధలకు కూడా దానికి సమాధానం ఉన్నది, అర్థం ఉన్నది. ఆ బాధలను మనం దాటుకొని పరలోకం వైపు చూసినట్లయితే ఆ మహామేమతో ఏం చేసినటువంటి భగవానుడే మనకు శక్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. మరి పునీత స్టెఫాన్ గారు యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను చెబుతూ ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. యేసు ప్రభువు ఎలా జన్మించాడో, ఎలా చనిపోయాడో, అలానే ఆ పరలోక రాజ్యం ఆయనకు తెరవబడి ఉంది. ఆయన కూడా అదే వాక్యాలు చెప్పు, నా జీవితాన్ని నీ చేతుల్లో నీ హస్తాల్లో ఉంచుతున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు. కాబట్టి మరణము జననము అనేటువంటి విడదీయరాని సంబంధం. నిన్నటి ఉత్సవము, ఈరోజున్న సంతోషము రేపు ఉంటుందని కాదు. మన విశ్వాసము మనకు శాశ్వతంగా సమస్యలు దూరం చేస్తుందని కాదు. మన పండుగలు ఎల్లప్పుడూ మనతో ఉండి మనకు ఉత్సాహపరుస్తాయని కాదు. కానీ మనం క్రైస్తవ జీవితాన్ని అర్థవంతంగా, సమర్థవంతంగా, ప్రభుని దృష్టి అందు ఉంచుకొని ఆయన వాక్యానుసారము జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన బాధలు, కష్టాలకు ఒక అర్థం ఉండి, దైవికమైనటువంటి శక్తి ఉండి, మనం ఉత్సాహంగా ఆ క్రైస్తవ జీవితాన్ని 100% జీవించడానికి దోహదపడతాయి. ఈ పునీత స్టెఫాన్ గారి ఈరోజు పరలోకములో ఆయన జన్మించాడని మనకు శ్రీసభ చెబుతున్నది. యేసు ప్రభు ఇక్కడ జన్మిస్తే ఆయన తెరిచినటువంటి ద్వారాల గుండా స్టెఫాను ప్రయాణించి పరలోక రాజ్యములో జన్మదినోత్సవాన్ని, నూతన జీవాన్ని జరుపుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది దుఃఖము, మరణము బాధ కాదు, ఇది సంతోషకరమైనటువంటి పరిణామము. పునరుత్థానుడైన యేసు ప్రభు స్వయాన దేవుడు అని ప్రకటించి అదే విశ్వాసం కోసం మరణించినటువంటి స్టెఫాను ఆ ఆనందములోనే సంపూర్తిగా పాలు పొందుకోవటానికి పరలోక రాజ్యానికి ఆహ్వానింపబడ్డాడు. మన కష్టాలు అలానే దేవుని రాజ్యములో మనకు త్వరగా చేర్చటానికి, సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వటానికి దోహదపడతాయన్న విశ్వాసంతో మన బాధల సమయంలో అధైర్యపడకుండా, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన కోసం నేను జీవిస్తానేటువంటి ధైర్యంతో మరి ఈ సందేశాన్ని మనం తీసుకొని మన ఈ లోక కష్ట సుఖాలను దాటి దేవుడు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి మనం రాబోయే దినాల్లో గట్టిగా ప్రయత్నం చేద్దాం. ప్రియతమ సహోదరి సహోదరులారా, ప్రభు ఈనాడు మనల్ని కూడా చేర్చి మనతో మాట్లాడి మన అవసరాలు తెలుసుకోవటానికి మన మనసులు విప్పి మన కోరికలు వెల్లడించమని అడుగుతూ ఉన్నారు. అంచేత పవిత్ర మనసులతో, నిండైన విశ్వాసంతో మన అవసరాల కోసం ఆ దేవదేవుని ప్రార్థించుకుందాం. ప్రేమామయుడైన సర్వేశ్వర, మీ కుమారుని మా మధ్యకు పసిబాలుడిగా పంపినందుకు స్తుతి స్తోత్రములు, ఆరాధన మహిమలు. ఆయన పంచిన ప్రేమను, ఆ విశ్వాసాన్ని ప్రజలందరకు పంచటానికి నీవెంచుకున్న మా జగద్గురువులు ఫ్రాన్సిస్ గారిని, వారి తరపున మా పీఠాధిపతులను, ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠాదులైన తుమ్మబాల గారిని, తదితర పీఠాధిపతులందరినీ, నీ విశ్వాస సేవలో నెలకొనున్నటువంటి గురువులను, మఠవాసులను, ఉపదేశకులను అందరినీ దండిగా ఆశీర్వదించి నీ విశ్వాసాన్ని పలుచోట్ల ప్రకటించటానికి ధైర్యాన్ని, సాహసాన్ని, నీ జ్ఞానాన్ని, అన్నిటికి మించి ఆత్మీయ ఆనందాన్ని వారికి అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నీవు మా మధ్య ఉన్నావు, మా కోసం జన్మించావన్న శుభవార్తను ప్రపంచం యావత్తు చాటటానికి తెలుగు శ్రీసభ ఏర్పాటు చేసినటువంటి దూరదర్శన్ దివ్యవాణి కేంద్రాన్ని, ఈ కేంద్రంలో పనిచేసేటువంటి సిబ్బందిని, ఈ కేంద్రాన్ని నడిపించేటువంటి పెద్దలను, సహాయకారుల వివిధ శాఖల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దండిగా ఆశీర్వదించండి. తమ వంతు సువార్త ప్రచారంలో భాగస్థులు కావాలని, ఆయన జన్మించాడు అన్న శుభవార్తను ప్రపంచానికి చాటటానికి ఇంకా ఎంతోమంది ముందుకు వచ్చి ఈ సువార్త కేంద్రాన్ని దివ్యవాణి కేంద్రాన్ని నడిపించడానికి శతవిధాలు కృషి చేస్తున్నారు. వారి కృషిని, వారి పనిని, వారి సమయాన్ని దండిగా దీవించి మరింత ఉత్సాహంతో ఈ శుభవార్త ప్రకటించే విధంగా వారికందరికీ మంచి మనసులను, శాంతి, సమాధానాలను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చీకటి తరువాత వెలుగు, దుఃఖము తరువాత ఆనందము, మరణము తరువాత జననము అనే సత్యాలు, వాస్తవాలను గుర్తించి తమ కష్ట సమయములలో నిరాశ పడక పునీత స్టెఫాను మాదిరి ఆకాశం వైపు తిరిగి ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవదేవుడైన మిమ్ము గుర్తించి మీకు స్థుతులు అర్పించి ఈ లోక జీవితాన్ని కొనసాగించే సమయంలో ఆ కష్టాలు, బాధలు నిలిచి ఎదురొడ్డి జీవించటానికి నీ సహాయాన్ని, ధైర్యాన్ని, వారి విశ్వాసాన్ని బలపరచమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాల పాటు మన సొంత కోరికలను ఆ దేవదేవునికి తెలియజేసుకుందాం. ప్రార్థించుదము. ప్రేమగల సర్వేశ్వర, ప్రేమామయుడైనటువంటి ఈ చిన్న బాలుని మా మధ్యకు పంపి, మీరు అనాది నుంచి మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను, ఇక మా మధ్య ఉండి మా సాధక బాధాలు తెలుసుకొని మా కోసము మరణింపటానికి కూడా సిద్ధముగా ఉన్నాను అని చెప్పి బాలయేసు జన్మదినాన మాకు గొప్ప శుభవార్తను అందించి ఉన్నారు. దాన్ని మేము మనసా, వాచ, కర్మణ విశ్వసించి తదనుగుణంగా మా జీవితాలను మలుచుకొని నీకు దత్తపుత్రులుగా ఈ లోకములో సాక్షిభూతులుగా జీవించినట్లు కరుణించమని ఈ మనవులన్నింటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో, నీ ప్రియ పిలుపును పొందిన ప్రజలము, నీ దయ నిరతం వలసిన వారము. నీ ప్రియ పిలుపును పొందిన ప్రజలం, నీ దయ నిరతం వలసిన వారం. నీ పద సేవలు చేసెదము, నీ పద సేవలు చేసెదము. నీ ఘన మహిమను కాంచెదము, నీ గణ మహిమను కాంచెదము. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో, అంతయు నీ కొరకే ప్రభు ఈ పూజా బలిలో. అర్పణ చేతుము ఆనందముతో. సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించి బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తరణామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవము నాడు పునీత స్టెఫాను పేరు మీదుగా మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణను దయతో స్వీకరింపుడు. ఇవి మా జీవితములను నీకు ఆమోదయోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును యచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏ లయన వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తించుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. అందువలన దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి స్వాలకులును ఏకీభవించి ఒప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మీ ముదీన భావముతో స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, ఏలిన వారి నామమున పెంచేసెడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము మీ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి, పవిత్రాత్మతో నింపబడి, అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య కానుకగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమామతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత స్టెఫాన్ గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మీ మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మబాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించిన విధమున పరలోక తండ్రిని ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనే ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతోనూ మీ అందరి కుటుంబములతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ. ఒకరితోనొకరు ప్రభుని శాంతి సమాధానం పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు నిమిత్తము మన మధ్యకు ఏం చేసిన యేసుక్రీస్తు ఈ ప్రభు సిద్ధం చేసిన విందులో పాల్గొని మనమందరము ధనిలము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, అయిన ఒక మాట పలికిన నా ఆత్మస్వస్థత పొందును. प्रभु जन्मस्थल के मंदिर माए अर्पणले सिर लाए फलियन से प्रार्थना अंदल तार दिन से नाके अंबर वीधिलो अवतार मूर्ति सैय कीर्ति अवनि ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము ఆవరించి ఉన్న నీ అమిత ప్రేమతో నీవు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. నీ కుమారుని జన్మము ద్వారా మమ్ము రక్షించుచున్న నీకు మా కృతజ్ఞతలు. పునీత స్టెఫాను పండుగ దినమున మమ్ము నీ ఆనందముతో నింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. బాలయేసుని ఆశీస్సులు అందుకోవటానికి మీ శరములు వంచి ప్రార్థించండి. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ దినమును దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూతల ద్వారా గొర్రెల కాపరులకు తెలియచేసెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన స్వార్థ ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొందురుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటిగా చేసెను. ఆ ప్రభువు మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి ఆ దివ్య బాలుని సందర్శించి ఆరాధించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినము. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నీలేరా రాజు వెలసెను పశువుల పాకలు. పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నీలేరా రాజు వెలసెను పశువుల పాకలు. పాపుల పాలిట రక్షకుడు భయము లేదు మనకిలలో. జయము జయము జయమహో. ఇది శుభోదయము, క్రీస్తు జన్మదినము. ఇది లోక కళ్యాణము, మేరీ పుణ్యదినము, मेरी पुण्य दिनम मेरी पुण्य दिनम।